Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh padhayatra ku muhurtam fix. TDP ki plus minus. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచే గాంధీ జయంతి నాడు పాదయాత్ర చేయాలని తొలుత భావించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం మీకోసం పాదయాత్ర అదే రోజున ప్రారంభించి సుదీర్ఘంగా నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా అదే రోజున యాత్ర చేపట్టాలని భావించినా ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. ఇందుకోసం కొత్త ముహూర్తం ఖరారు చేశారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ పైన కసరత్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలో లేరని స్పష్టమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాతో ఉన్నారు. దీంతో పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల ప్రచారంతో ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. దీంతో సుదీర్ఘ పాదయాత్రకు నిర్ణయించారు. మొత్తం 450 రోజుల పాటుగా చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఈ యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 2023 జనవరిలో ప్రారంభించి 2024 మార్చిలో ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరి 26న పాదయాత్ర ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కుప్పం టు శ్రీకాకుళం వరకు యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ గురిపెట్టిన ప్రధాన నియోజకవర్గాలలో ఎక్కువ సమయం ఉంటూ పరిస్థితులపై అధ్యయనం, మార్పులు, సూచనలకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు పార్లమెంటరీ జిల్లాల పర్యటన ప్రారంభించినా మధ్యలో విరామం ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ వచ్చే ఎన్నికలే టార్గెట్గా ప్రభుత్వ వ్యతిరేకత పైన ప్రచారం చేస్తూ ముందుకు సాగనున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రస్తుత సీఎం జగన్ చేసిన పాదయాత్ర రికార్డులపైన గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష నేత హోదాలో నాడు ఏపీలోని 13 జిల్లాల్లోనూ పాదయాత్ర చేశారు. మొత్తం 134 నియోజకవర్గాలలో 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇడుపలపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రారంభించి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చాపురంలో ముగించారు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకేష్ తన పాదయాత్రలో 450 రోజుల పాటు వారంలో 7 రోజులు కొనసాగేలా సాధ్యమైన మేర దాదాపుగా అన్ని నియోజకవర్గాలను టచ్ చేసే విధంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. 2024 ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. పార్టీలోనూ పట్టు పెంచుకునేందుకు, ప్రజలతోనూ మమేకమయ్యేందుకు పాదయాత్ర దోహదం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో పార్టీలోని పరిస్థితులు, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అదే సమయంలో లోకేష్ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ప్రసంగాలు సాగనున్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీకి బలమైన నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఏపీలో ముందుగానే ఎన్నికల వేడి మొదలైన వేళ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర, అటు జనసేన అధినేత తన రాష్ట్రవ్యాప్త యాత్రపైన ప్రణాళికలతో ఏపీలో ఎలక్షన్ హీటు మొదలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.